बीसी संक्षेम संघं ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని సామాజిక న్యాయం రాజ్యాధికారం అందరికీ దక్కాలన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్ స్టాండ్ దగ్గరలో బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లద్దిక మల్లేశ్ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మల్లేశ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ వై నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు బర్ల సీతారత్నం బీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెలగల నోకాలమ్మ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మజ్జి సత్యవతి అవ్వారి శంకర్ శెట్టి ప్రసాద్ బాబు అను యాదవ్ కడవారి అప్పలస్వామి ఈశ్వరి అనురాధ బి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు जातीय अध्यक्ष गौरव नीलू
కృష్ణయ్య గారు మరి అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ బాలకృష్ణ యాదవ్ గారు మరి అట్లాగే మన ఇన్ఛార్జి మహిళా అధ్యక్షులు కలగల ముఖాలమ్మ గారు మరి అట్లాగే ఈరోజు రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన మరి రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు మన మల్లేష్ గారు కొత్తగా జిల్లా అధ్యక్షులైన కుమార్ గారు ఇంకా ప్రజలంతా ఇక్కడ చేయడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులంతా మరి ఒకటే ఈరోజు మేము చేసిన అనేక పోరాటాల వలన మరి ఈరోజు విద్యార్థులకి స్కాలర్షిప్ సిస్టమ్ అయితేనేమి విద్యలో రిజర్వేషన్ సిస్టమ్ అయితేనేమి మరి అట్లాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్ సిస్టమ్ అయితేనేమి అనేక సంస్కరణలు వాళ్ళ గవర్నమెంట్ మీద ఉద్యమ రూపంలో చర్య తీసుకురావడం వల్ల పరిష్కారం జరిగింది కానీ ఇంకా అనేక సమస్యలు ఈరోజు విద్యార్థి విభాగం నుంచి ఉన్నాయి వాటన్నిటినీ రాష్ట్రవ్యాప్తంగా మరి విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తూ ఈరోజు ముఖ్యంగా హాస్టల్స్లో మరి సరైన మరి ఆహారం అంటే వారికి కావలసిన మరి ఆహారపు వస్తువులు అందించడంలో కానీ విఫలమవుతూ ఉన్నాయి మరి వాటిని కరెక్ట్గా అందివ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హాస్టల్స్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. వాటిని ఎప్పుడెప్పుడో కట్టినవి లేకపోతే అద్దెల్లో నడిచేటివి పూర్తిగా కాలడం అసలు అవి ఇబ్బందికరంగా అక్కడ చదువుకోవడానికి ఉన్న పరిస్థితుల్ని ఈరోజు ప్రభుత్వం నాడు నీడు నేడు అనే ఒక ప్రోగ్రాం పెట్టింది. అది పాఠశాలలకు మాత్రమే పరిమితం చేసింది. మరి దాన్ని హాస్టల్స్ కూడా వర్తింపజేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు విద్యార్థులు అనేక సమస్యలు మరి ఈరోజు ఒక్కసారి వార్డెన్స్ ఉంటే వాళ్ళని సరైన క్రమంలో చదివిస్తారు కానీ ఇక్కడ వార్డెన్స్ కొరత. ఒక్కొక్క వార్డెన్ దాదాపు 10 హాస్టల్స్కో 5 హాస్టల్స్కో ఇన్ఛార్జ్గా ఉన్నారు. రెగ్యులర్ వార్డెన్స్ లేక అక్కడ వాళ్ళ చదువులు వెనకబడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ వార్డెన్స్ వెంటనే నియమించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవి విద్యార్థి సమస్యలు పైన రాష్ట్రవ్యాప్తంగా మరి ఉద్యమాలు చేపట్టి ఖచ్చితంగా విద్యార్థి సమస్యలన్నీ మరి పరిష్కారం అయ్యే వరకు ఈ ప్రభుత్వంతో పోరాడుతుంది.